ఏపీలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగం అంటున్నాడు. గురువారం కొన్ని జిల్లాల్లో 46 డిగ్రీలు, మరికొన్ని జిల్లాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఎండలు, ఉక్కపోత మరో 4 రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు నదులు, చెరువులను ఆశ్రయిస్తున్నారు. నదుల్లో స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. కాకినాడ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి రాజమండ్రిలోని దాదాపు 38 నుంచి 40 డిగ్రీల ఎండ తీవ్రత ఉండటంతో స్థానికులు ఉదయాన్నే పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. యువత ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు రాజమండ్రి గోదావరి తీరంలో స్విమ్మింగ్ చేస్తూ సేద తీరుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట పెద్ద ఎత్తున రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్లో స్నానాలు చేస్తున్నారు.